హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్. ఈరోజు కూరల్లో కరివేపాకు తీసి పారేసే వాళ్ళు అధిక బరువు తగ్గడానికి, జుట్టు రాలటం ఆగిపోయి తగ్గి జుట్టు పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి, శరీరంలో మలినాలు పోగొట్టి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే కంటి చూపుకి మంచిదని తెలిస్తే ఇక నుండి కూరల్లో కరివేపాకు తినడం మాత్రమే కాకుండా ఇలా రోజు తాగుతారు. ఇప్పుడు మజ్జిగలో కరివేపాకు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక కప్పు పెరుగు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని గ్లాస్లో ఒకసర్వ్ చేసుకోవడమే. కరివేపాకుని డైరెక్ట్గా జ్యూస్లాగా తాగలేము కాబట్టి ఇలా మజ్జిగ తాగినప్పుడల్లా ఇలా చేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల రుచితో పాటు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ ఉంటాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా తాగవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అందరికీ. మీరు ఎప్పుడూ తాగే మజ్జిగలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.